నమస్తే ఫ్రెండ్స్, పెప్పి ఫ్యామిలీ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం ఆక్వాఫోనిక్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి వచ్చాము. సో ఫ్రెండ్స్, మనలో చాలా మందికి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏందో తెలుసు, కానీ హైడ్రోఫోనిక్స్ కానీ ఆక్వాఫోనిక్స్ కానీ ఏంటో చాలా మందికి మనలో తెలియదు. సో ఈరోజు మనం స్పెషల్లీ ఆక్వాఫోనిక్స్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు ఫస్ట్ హైడ్రోఫోనిక్స్ అంటే ఏందో మీకు తెలియాలి. హైడ్రోఫోనిక్స్ అంటే ప్లాంట్స్ని వాటర్లో పెంచడం, అంటే మట్టి లేకుండా, సాయిల్ లేకుండా ప్లాంట్స్ని వాటర్లో పెంచడం. మరి సాయిల్ లేకుండా పెంచడం ఎట్లా కుదురుతుందంటారా? సో ఆ వాటర్లో ప్లాంట్స్కి సరిపడే న్యూట్రియంట్స్, మినరల్స్, కెమికల్స్ అన్నీ కలిపి ఆ వాటర్లో సప్లై కలుపుతామన్నమాట. సో ఆ వాటర్ నుంచి ప్లాంట్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. సో దాన్ని హైడ్రోపోనిక్స్ అంటాం. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, పీవీసీ పైప్స్ ఉంటాయి, ఈ పైప్స్ లేదంటే ఇట్లా వర్టికల్గా అగ్రికల్చర్ నడుస్తుంటుంది, టమాటో ప్లాంట్స్ కానీ, లెటర్స్ కానీ, క్యాబేజ్ కానీ పెడతారు. అదేంటంటే వాటర్ ద్వారా మినరల్స్, న్యూట్రియంట్స్ సప్లై అయిపోతాయి, ఆ ప్లాంట్స్ గ్రో అవుతాయి. సో దాన్ని ఏమంటామంటే హైడ్రోపోనిక్స్ అంటాం. కానీ ఈరోజు మనము ఆక్వాఫోనిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఆక్వాపోనిక్స్ అంటే సేమ్ హైడ్రోఫోనిక్స్ లాగానే, కాకపోతే ఇక్కడ మనము ఇంకో లైవ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తాం. అవేంటంటే ఫిషెస్. అవును, ఫిషెస్. సో ఒక సైకిల్ ఉంటుంది ఇక్కడ. ఆ సైకిల్లో ఏమవుతుందంటే ఫిషెస్ ఒక ట్యాంక్స్లో గ్రో అవుతాయి. ఆ ట్యాంక్స్లో ఏం చేస్తాయంటే అవి అమోనియా రిలీజ్ చేస్తాయి, ఎందుకంటే ఫిషెస్ వాటి వేస్ట్ ప్రోడక్ట్ అమోనియా. సో అవి ఫుడ్ తిన్న తర్వాత వేస్ట్ ప్రోడక్ట్ ఎక్స్ట్రీటా ఏదైతే వస్తుందో అదే అమోనియా. ఆ అమోనియాని ఒక నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అని ఉంటుంది ఆ ఫిష్ ట్యాంక్స్లో కానీ, లేదంటే ఆ ప్లాంట్స్ ఎక్కడైతే పెరుగుతాయో ఆ మీడియంలో ఆ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అమోనియాని నైట్రైట్స్గా కన్వర్ట్ చేస్తుంది. నైట్రైట్స్ అంటే నైట్రోజన్ ఉంటుంది కదా. సో ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఆ నైట్రేట్స్ని ఫుడ్గా యూజ్ చేసుకుంటాయి. సో ఇక్కడ ముఖ్యమైన మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి, ఫిష్, బ్యాక్టీరియా, ప్లాంట్స్. సో ఈ మూడు లైవ్ ఆర్గానిజమ్స్ని కలిపితేనే మనము ఆక్వాఫోనిక్స్ అంటాం. కాకపోతే ఈ మూడుకి ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్ సర్క్యులేషన్లో ఉండాలన్నమాట. సో ఫిష్ ట్యాంక్స్ నుంచి ప్లాంట్స్కి వాటర్ కంటిన్యూస్గా నాన్ స్టాప్ 24 అవర్స్ సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. అయితే ఈ ఫిష్ దగ్గర ఫిష్ ట్యాంక్స్ నుంచి అమోనియా రిలీజ్ అయినాక బ్యాక్టీరియా నైట్రేట్స్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ నైట్రేట్స్ ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి. ప్లాంట్స్ ఏం చేస్తాయి, మళ్ళీ ఆ వాటర్ని క్లీన్ చేస్తాయి. సో ఆ క్లీన్ వాటర్ మళ్ళీ ఫిష్ ట్యాంక్కి సప్లై చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. సో ఫిషెస్ ఏమో ప్లాంట్స్కి ఫుడ్ ఇస్తున్నాయి, ప్లాంట్స్ ఏమో ఆ వాటర్ని క్లీన్ చేసి మళ్ళీ బ్యాక్ ఫిష్ ట్యాంక్కి పంపిస్తున్నాయి. సో ఈ సైకిల్ వల్ల ఏమవుతుందంటే ఒక హార్మోనీ ఏర్పడుతుంది, ఇట్లా ఫుడ్ గ్రో చేయవచ్చు. సో ఈ పద్ధతిని ఆక్వాఫోనిక్స్ అంటాం. అయితే ఈ ఆక్వాఫోనిక్స్ వల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి మీరు అడగవచ్చు, హైడ్రోపోనిక్స్ యూజ్ చేయవచ్చు కదా, హైడ్రోపోనిక్స్ అయితే ఫిషెస్ అవసరం లేదు కదా అంటారు. హైడ్రోపోనిక్స్లో ఏమవుతుందంటే అది చాలా కెమికల్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ కలపడం వల్ల సాల్ట్స్ ఫామ్ అవుతాయి, డిపాజిట్స్ బాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి హైడ్రోపోనిక్స్ సిస్టమ్స్లో. సో వాటర్ వేస్టేజ్ ఉంటుంది, మళ్ళీ ఆ సాల్ట్స్ డిపాజిట్ అయిన వాటర్ ఎక్కడ, టాక్సిక్ వాటర్ కదా అవి, సో ఎక్కడ పాడేయాలనే ప్లేస్ కూడా చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. సో అదొక డిసడ్వాంటేజెస్ ఉంటుంది దేంట్లో, హైడ్రోపోనిక్స్లో. అదే ఈ ఆక్వాపోనిక్స్ అయితే మనకి ఏంటంటే ఎప్పుడు వాటర్ మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫిషెస్ ఆ వాటర్లో ఉంటాయి, అవి ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం ఎక్కువ న్యూట్రియంట్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే వాటర్ని క్లీన్ చేస్తాయి. సో దానివల్ల మనకి ఆక్వాపోనిక్స్ ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది ఓవర్ హైడ్రోపోనిక్స్. ఇంకోటి సాయిల్ కన్నా కూడా ఆక్వాపోనిక్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి సాయిల్ అనుకోండి చాలా వాటర్ కావాలి, కానీ ఆక్వాఫోనిక్స్ అయితే 1/10 వాటర్ కావాలి. సాయిల్కి ఎంతైతే వాటర్ కావాలో దాంట్లో 1/10 పార్ట్ మాత్రమే ఆక్వాఫోనిక్స్కి కావాలి.
సో చాలా వాటర్ ఎఫిషియంట్ అన్నమాట ఈ ఆక్వాఫోనిక్స్. అయితే ఇంకోటి మన సాయిల్ అనుకోండి, ప్రతి సాయిల్ ఫర్టైల్ సాయిల్ ఉండదు. సో ఇంకోటి అన్ని ప్లేసెస్లలో సేమ్ ఫర్టైల్ సాయిల్ ఉండదు, మళ్ళీ ఆ వాటర్ కూడా హోల్డ్ చేసుకోలేదు చాలా సాయిల్స్. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఆక్వాఫోనిక్స్ చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే ఇక్కడ వాటర్ వేస్ట్ కాదు అండ్ ఫర్టిలిటీ సాయిల్ ఫర్టిలిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకి. ఇంకోటి సాయిల్ ఉందంటే ఏంది, మనకి వీడ్స్ వస్తాయి అంటే కలుపు మొక్కలు వస్తాయి. సో అవిటిని పీకేసుకుంటూ ఊసవాలి, లేబర్ ఎక్కువవుతుంది. కానీ ఇక్కడ మనకి సాయిలే ఉండదు కాబట్టి కలుపు మొక్కలు ఉండవు, వీడ్స్ ఉండవు, సో లేబర్ తగ్గుతుంది మనకి. సో సాయిల్ ఉంటే ఏంది, ఇన్సెక్ట్స్ పెస్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మందులు, సో మనకేంది, సో పురుగులు అవన్నీ ఉంటాయి, మన్ను ఉంటాయి. సో ఇక్కడ మన్ను లేదు కాబట్టి పురుగులు అట్లాంటివి ఏమి ఉండవు, ఇన్సెక్ట్స్ ఉండవు. సో డిసీజెస్ కూడా తక్కువ ఉండే, సాయిల్ ఉంటే డిసీజెస్ ఎక్కువ ఉంటాయి, సాయిల్ బాండ్ డిసీజెస్. అయితే ఈ ఆక్వాఫోనిక్ సిస్టమ్స్లో మనకి ఫిషెస్కి సంబంధించిన ఫుడ్ కూడా పెద్ద ఖర్చేం కాదు. కాకపోతే కొన్ని విషయాలు మనము ఈ సిస్టమ్ మెయింటైన్ చేయడానికి కొన్ని విషయాలు మైండ్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే పిహెచ్ వాల్యూ. పిహెచ్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ సొల్యూషన్ యాసిడిక్ ఉందా లేదంటే ఆల్కలైన్ ఉందా, బేస్ ఉందా అనేది. యాసిడిక్ అంటే ఏంది, ఇప్పుడు లెమన్ జ్యూస్ అనుకోండి, అవి ఏంటంటే యాసిడిక్ ఉంటుంది, అంటే దాని పిహెచ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. న్యూట్రల్ అనుకోండి, న్యూట్రల్ పిహెచ్ వాల్యూ ఏంటంటే 7. వాటర్ అనుకోండి, దాన్ని న్యూట్రల్ పిహెచ్ అంటాం, దాని వాల్యూ 7 ఉంటుంది. ఇప్పుడు 7 కన్నా కింద ఉంటే లెమన్ జ్యూస్ అనుకోండి, దాన్ని యాసిడిక్ అంటాం. 7 నంబర్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని బేస్ ఆల్కలైన్ అంటాం. ఇప్పుడు బేకింగ్ సోడా చూసుకోండి, దాని పిహెచ్ వాల్యూ 7 కన్నా ఎక్కువ ఉంటుంది. సో అట్లా ఈ ఆక్వాఫోనిక్ సిస్టమ్లో మనం ఏంటంటే దగ్గర దగ్గర న్యూట్రల్ పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేయాలి. 6.8 to 7.2 రేంజ్లో పిహెచ్ వాల్యూ మెయింటైన్ చేయాలి, అది గుడ్ అన్నమాట ఆక్వాఫోనిక్ సిస్టమ్కి. అదొకటి చూసుకోవాలి. ఇంకోటి ఫిషెస్కి ఏంటంటే ఈ ట్యాంక్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి ఆక్సిజన్ కూడా సప్లై చేయాలి, ఎందుకంటే ఫిషెస్కి ఆక్సిజన్ కావాలి మనకి. ఇంకోటి అమోనియా లెవెల్స్ కూడా చూడాలి, మరీ ఎక్కువ అమోనియా లెవెల్స్ ఉండొద్దు, మరీ తక్కువ కూడా ఉండొద్దు. ఈ మూడు వాల్యూస్ మెయింటైన్ చేయాలంటే మనకు మీటర్, అక్కడ పైన చూసినట్టయితే మనకి మీటర్స్ ఉన్నాయి చూడండి, ఆ డిజిటల్ మీటర్స్లో మనకు కనిపిస్తుంది ఇప్పుడు కరెంటు పిహెచ్ వాల్యూ ఎంత ఉంది, అమోనియా లెవెల్స్ ఎంత ఉన్నాయి, టెంపరేచర్ ఎంత ఉంది. యా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే వాటర్ టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫిషెస్ ఉంటాయి, ఇప్పుడు ఏ ఫిషెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ ఆక్వాఫోనిక్ సిస్టమ్లో. ఇప్పుడు గోల్డ్ ఫిష్ కానీ, బాస్, క్యాట్ ఫిష్, తిలాపియా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, వాటి టెంపరేచర్ ఎంత, 65 to 85 degrees ఫారెన్హైట్ వరకు కావాలన్నమాట. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు తిలాపియా మంచిగా పెరగాలంటే అది 81 to 85 degrees ఫారెన్హైట్ కూడా పెట్టవచ్చు తిలాపియాకి మనకు, అప్పుడు మంచిగా గ్రో అయితే. అదే ఇప్పుడు మనం మరీ తగ్గించేసినాం, ఇప్పుడు కొన్ని కోల్డ్ వాటర్ ఫిషెస్ కూడా ఉంటాయన్నమాట. ఏది ట్రౌట్ అనే ఫిష్ ఉంటుంది, ఆ ట్రౌట్ అనే ఫిష్ 55 to 65 degrees ఫారెన్హైట్ మాత్రమే మెయింటైన్ చేయాలి టెంపరేచర్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిలాపియాకి అది దానికి 50 degrees చేసినాం అనుకోండి, 50 degrees ఫారెన్హైట్ చేస్తే తిలాపియా చచ్చిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వెజిటేబుల్స్ కూడా, వెజిటేబుల్స్ జనరల్గా 70 to 75 degrees ఫారెన్హైట్లా గ్రో అవుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ఆప్టిమల్ వాల్యూకి వచ్చేసి ఒక కరెక్ట్ టెంపరేచర్, ఇవన్నిటికి సరిపోయేటట్టు ఒక రేంజ్ డిసైడ్ చేసుకొని ఆ టెంపరేచర్ మానిటర్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కదా, పెద్ద ఫిష్ ట్యాంక్స్ నుంచి వాటర్ ఏం చేస్తుందంటే అమోనియాతో ఫిల్ అయిన వాటర్ అంతా ఈ చిన్న ట్యాంక్స్ వస్తుంది. ఈ చిన్న ట్యాంక్ సెక్షన్ని బయోఫిల్టర్ సెక్షన్ అంటాం. సో ఈ చిన్న ట్యాంక్స్ ఏంటంటే బయోఫిల్టర్స్. ఇక్కడ ఏంటంటే నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా గ్రో అవుతుంది. ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే అమోనియా నుంచి నైట్రైట్స్కి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ బయోఫిల్టర్స్ నుంచి వాటర్ అంతా అక్కడ ప్లాంట్స్ గ్రో కావడానికి సప్లై అవుతుంది. అయితే ఇక్కడ ప్లాంట్స్ ఎట్లా గ్రో అవుతాయో చూద్దాం మనము. మూడు విధాలుగా గ్రో అవుతుంది. ఒకటి ఏంటంటే డీప్ వాటర్ కల్చర్ అంటాము. డీప్ వాటర్ కల్చర్లో ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద ఫోమ్స్ ఉంటాయి కదా, ఫోమ్స్ లేదా ర్యాఫ్స్ కూడా అంటాం దీన్ని. ఇవి ఏంటంటే వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫిష్ ట్యాంక్స్ నుంచి వాటర్ వస్తాయి కదా, వాటిపైన ఇవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ర్యాఫ్స్కి ఏంటంటే మనం మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి, ఇవి ఈ హోల్స్లలో మనం ప్లాంట్స్ పెట్టేస్తాం, మొక్కలు నాటేస్తాం. కింద వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్
ఈ ప్లాంట్స్ రూట్స్ ఆ వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో ఆ వాటర్ నుంచి ఈ ప్లాంట్స్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ తీసేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇట్లాంటి సిస్టమ్ని డీప్ వాటర్ కల్చర్ అంటాము. ఇంకోటి మీడియా బేస్డ్ ఆక్వాఫోనిక్స్ కూడా అంటాము. అక్కడ ఏంటంటే మీడియా ఏం యూజ్ చేస్తామంటే రాక్స్, పెబల్స్, క్లే పెలెట్స్ అవి యూజ్ చేస్తామన్నమాట. ఈ పెబల్స్ అవన్నీ యూజ్ చేసి మనం వాటర్ కిందకెళ్ళిపోతుంది, ఈ పెబల్స్ కింద నుంచి వాటర్ పోతుంది. సో ఈ పెబుల్స్లో మనము ప్లాంట్స్ పెట్టవచ్చు అన్నమాట, నాటవచ్చు. మరి ఈ పెబుల్స్ ఎందుకు అంటే ఈ పెబుల్స్లో ఏంటంటే ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా బాగా గ్రో అవుతాయి. సో అందుకే ఈ పెబుల్స్ ప్రిఫర్ చేస్తాము. సో ఇదేంటంటే ఒక ఫిల్టర్గా పనికొస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది వాటర్ని కూడా బాగా రీటైన్ చేస్తుంది ఈ పెబుల్స్. సో ఇదొక మెథడ్. ఇంకోటి ఏంటంటే న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అంటారు. సో మీరు కొన్ని వీడియోస్లో చూడవచ్చు, ఇట్లా పీవీసీ పైపులు పోతూ ఉంటాయి, ఆ పైపుల మధ్యలో మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ పీవీసీ పైపుల నుంచి వాటర్ రన్ అవుతూ ఉంటుంది, మనము ప్లాంట్స్ ఆ పీవీసీ పైపులలో ఈక్వల్ డిస్టెన్స్లో ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సో ఈ మూడు రకాలుగా మనము ఆక్వాఫోనిక్స్ సెటప్ చేయొచ్చు. ఇట్లా సెటప్ చేసిన తర్వాత మనం చాలా రకమైన వెజిటేబుల్స్ గ్రో చేయొచ్చు. లెటస్ కానీ లేదంటే మిరపకాయలు, టమాటోస్, కుకుంబరు, బీట్రూటు, క్యారెట్స్, మళ్ళీ క్యాబేజ్, బ్రాకలీ, క్యాలీఫ్లవర్, సన్ఫ్లవర్స్, ఏదంటే అది గ్రో చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ మటుకు ఏంటంటే ఈ ఆక్వాఫోనిక్ సిస్టము ఇట్లా లీఫీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, దానికి ఎక్కువ సూట్ అవుతుంది అన్నమాట. కాకపోతే వేరే కూడా ఇప్పుడు ఆరెంజెస్, బనానాస్, లెమన్స్ అట్లాంటివి కూడా గ్రో చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే ఇట్లా చిన్న కొబ్బరి బూరు ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ మొక్కలు నాటుతారు. దాంట్లోనే ఫస్ట్ నర్సరీలో కొంచెం పెంచుతారన్నమాట, కొంచెం పెద్ద వరకు. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చి హైడ్రోఫోనిక్ సిస్టమ్స్లో ఫోమ్స్ ఉన్నాయి కదా, ఫ్లోట్ అవుతున్న ఫోమ్స్ ఉంటాయి కదా, ర్యాప్స్, వాటిపైన అప్పుడు పెడతారనమాట. అయితే వీళ్ళు ఒక్కరోజుకి ఒక 1000 మొక్కల కన్నా ఎక్కువ వీళ్ళు నాటాల్సి వస్తుంది. సో దానికి ఏంటంటే ఇండివిజువల్గా నాటితే లేబర్ ఎక్కువ పడుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కంటైనర్, ఈ కంటైనర్లో ఫస్ట్ సీడ్స్ వేస్తారు. సీడ్స్ వేసి దాని తర్వాత ఆ కొబ్బరి బూరు ఉంటుంది కదా, వాటిపైకి ఆ సీడ్స్ని డంప్ చేస్తారనమాట. అట్లా వాళ్ళకి ఏంటంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒక్కొక్కటి నాటే కన్నా. అవి డంప్ చేసిన తర్వాత అవి తీసుకుపోయి ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడండి, ఈ రూమ్లో ఏం చేస్తారంటే దీన్ని నర్సరీ రూమ్ అంటారు. ఇక్కడ గ్రో లైట్ అంటే వెజిటేబుల్స్ గ్రో కావడానికి, మొక్కలు గ్రో కావడానికి గ్రో లైట్ ఉంటుంది. గ్రో లైట్ టెంపరేచర్ కంట్రోల్డ్ ఉంటుంది ఈ రూము. సో ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్ ప్రొవైడ్ చేసి ఆ నర్సరీలో ఫస్ట్ మొక్కలని గ్రో చేస్తారు కొంచెం పెద్ద వరకు. కొంచెం పెద్దగానే ఈ రూమ్ల నుంచి తీసుకొచ్చి ఆ ర్యాప్స్ పైన నాటేస్తారనమాట. సో ఇప్పుడు ఈ మీడియం ఉంది కదా, ఈ మొక్కలు పెట్టడానికి మీడియం, దీన్ని కొబ్బరి, దీన్ని ఏమంటారంటే ఇది కోకోనట్ కోయర్ అంటాము, లేదంటే కొబ్బరి బూరు ఉంటుంది కదా, ఆ కొబ్బరి బూరు పైన పెడతారనమాట ఇది ఈ మీడియం. సో ఫ్రెండ్స్, ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు స్పెషల్లీ మనకి డ్రాఫ్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అనుకోండి, ఎక్కడైతే వాటర్ ఎక్కువ ఉండని ప్రాంతాలు ఉంటాయి కదా, అలాంటి ప్రాంతాలలో ఈ ఆక్వాఫోనిక్స్ మనకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడదు ఆక్వాఫోనిక్స్ సిస్టంలో మన, ఎందుకంటే మనకు తరచుగా వాటర్ మార్చాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ వాటర్నే సర్క్యులేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇంకోటి ఏంది, ఇప్పుడు స్పేస్ కూడా ఎక్కువ పట్టదన్నమాట దీనికి. సో చిన్న స్పేస్లోనే మనము ఈ హైడ్రోపోనిక్స్ సిస్టమ్ని సెటప్ చేసుకోవచ్చు. అంతేందుకు మన బ్యాక్ యార్డ్లో కూడా స్పేస్ సెటప్ చేసుకోవచ్చు, మన లివింగ్ రూమ్లో కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్వాఫోనిక్స్ సిస్టమ్ అనేది చాలా కాంప్లెక్స్ సిస్టమ్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట దీన్ని. ఎందుకంటే ఇప్పుడు పిహెచ్ వాల్యూ తగ్గినా, టెంపరేచర్ తగ్గినా, అమోనియా లెవెల్స్ ఫ్లక్చుయేట్ అయినా, ఏం ఫ్లక్చుయేట్ అయినా కానీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పిహెచ్ వాల్యూ కానీ మరీ ఎక్కువ చేంజ్ అయిందనుకోండి ఫిషెస్కి ప్రాబ్లం అవుతుంది, టెంపరేచర్ ఎక్కువ చేంజ్ అయిందనుకోండి ఫిషెస్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ప్లాంట్స్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక కాంప్లెక్స్ సిస్టము, చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, చాలా నాలెడ్జ్ కావాలి దీనిపైన. అయితే ఇంకోటి ఇక్కడ వాటర్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూనే ఉండాలి, ఎందుకంటే ఫిషెస్ నుంచి ప్లాంట్స్కి, ప్లాంట్స్ నుంచి ఫిషెస్కి వాటర్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి. కాబట్టి మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఎక్కువనే వస్తుంది. ఇంకోటి మనం వాటర్ క్వాలిటీ కూడా బాగా చూస్తూ ఉండాలి,
మానిటరింగ్ బాగా ఉండాలి. పిహెచ్ వాల్యూస్, అమోనియా లెవెల్స్, ఆక్సిజన్ లెవెల్స్ బాగా మానిటర్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఆల్జీ అనే ఆల్జీ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్యాథోజెన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డిసడ్వాంటేజెస్ అన్నమాట ఈ ఆక్వాఫోనిక్స్. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఆక్వాఫోనిక్స్ గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నా. సో ఇలాంటి ఇంకా వీడియోస్ కావాలి అంటే మా ఛానల్కి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. My feet will tell me where to go. I'm not afraid.